అమ్మా నాన్న పిల్లలు క్రమపరచబడాలంటే కొట్టరాండి, దండించరా, క్రమశిక్షణలోకి తీసుకొని రారా. దేవుడు మాకు ఇచ్చిన మూడో పాప ఉంది. మొన్నే 5 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 6th ఇయర్లోకి వచ్చింది. మొన్న ఏదో అల్లరి చేస్తే నేను కోపడతా తిడతా ఉంటే అంటుంది, నేను ఈ ఫ్యామిలీలో ఎందుకు పుట్టానా ఏమో, వేరే ఇంట్లో పుట్టినా బాగుండేది అంటుంది. అంటే ఆమెకి తిట్టడం కూడా ఇష్టం లేదనమాట. అమ్మ క్రమశిక్షణ చేస్తుందని నేను ఈ కుటుంబంలో కాకుండా వేరే కుటుంబంలో పుడితే. కొంతమంది అలాగే అండి, ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఏమంటారండి, ప్రభువా ఆశీర్వాదం అయితే ఇచ్చేనాయన, కానీ క్రమశిక్షణ అయితే వద్దు నాయన, క్రమశిక్షణ మాత్రం నేను తీసుకోలేనయ్యా, క్రమశిక్షణ పక్కలకి ఇచ్చేయ్యా, ఆశీర్వాదాలన్నీ మాత్రం నాకు ఇచ్చే ప్రభు. కానీ దేవుని కుమారత్వంలో, దేవుని కుటుంబంలో చేర్చబడుటలో భాగం ఏంటంటే క్రమపరచబడాలా. క్రమమైన జీవితము దేవుడు కోరుకునే జీవితం. హల్లెలూయా. ఈరోజుల్లో అక్రమం చాలా మందికి ఇష్టంగా ఉంటుందండి. యవనస్తురు అంటారు కొంతమంది, ఎంత అక్రమంగా బ్రతుకుతారో, అక్రమమైన జీవితం. ఎవరైనా చెప్తే వారికి నచ్చదు, ఎవరైనా హెచ్చరిస్తే వారికి నచ్చదు. క్రమపరచబడాలి. క్రమపరచబడితేనే దీవెన, క్రమపరచబడితేనే దేవునికి మహిమ. దేవుడట తను ప్రేమించి వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ఇంకో మాట ఉంది చూడండి, 8వ వచనం, కుమారులైన వారందరూ శిక్షలో పాల్పొందుచున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు. ఈరోజు నేను దేవుని సేవలో ఆయన కృప ద్వారా వాడబడ్డానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను, దేవుడు నన్ను శిక్ష ద్వారా నడిపించాడండి. నన్ను శిక్షలో నుండి తీసుకువెళ్ళాడు. చాలా రకాలైన పరిస్థితుల గుండా దేవుడు నన్ను క్రమపరిచాడు. ప్రభువా ఎందుకయ్యా, ఎవరో తెలీదు, ముక్కుమొహం తెలీదు, ఎందుకు నాకు ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది ఉద్యోగంలో, లేకపోతే నేనున్న కాలేజీలో పలానా వారు ఎందుకు నన్ను ద్వేషిస్తున్నారు, పలానా వారి వల్ల నాకెందుకు ఈ కన్నీళ్ళు, ఎందుకు ఈ బాధ కలుగుతుందంటే దేవుడు నన్ను అలగొట్టాడండి. దేవుడు నన్ను నలగొట్టి విరగొట్టి ఆయన చేతిలోకి తీసుకొని వాడుకోవడం ప్రారంభించాడు. ఒక విరువబడిన రొట్టెగా ఈరోజు నేను చెప్పగలను, చాలామందికి దీవెనకరంగా ఉన్నానంటే నలుగుడు గుండా నా జీవితంలో నేను వెళ్ళాను. దేవుడు నలగొడతాడు మనల్ని, ఎందుకంటే ఆ శిక్ష లేకపోతే క్రమమైన జీవితము ఉండదు. శిక్ష లేకపోతే దేవునికి ఇష్టమైన పాత్రలుగా మనం ఎన్నడూ కూడా మలచబడలేము. దేవుడు నన్ను మలిచాడు, ఇప్పటికీ మలుస్తూనే ఉన్నాడు. ఆయన చేతిలో ఉన్నంత కాలము ఆయన మలుస్తానే. వద్దయ్య నీ చేతిలో, వద్దయ్య లోకంలో పడిపోతానంటే నీకు క్రమశిక్షణ ఉండదు, క్రమం ఉండదు, ఆశీర్వాదము ఉండదు, గురి గమ్యం లేకుండా నిరుపయోగంగా మారిపోతావు. కానీ దేవుని చేతిలో పడితే మాత్రం ముందు సరి చేస్తాడండి, తర్వాత వాడుకుంటాడు. ఈరోజు చాలామంది వాడుకో 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 అయ్యా అని అడుగుతారు. వాడుకోవాలంటే ముందు నువ్వు శిక్షణకు రెడీ అవ్వంటాడు దేవుడు. రెడీయా శిక్షణకి? నేను చేసే క్రమశిక్షణకి నువ్వు సిద్ధమేనా? నువ్వు అంత క్రమం అవ్వు, అప్పుడు వాడుకుంటానని చెప్తాడు. అది తెలియట్లేదు చాలామందికి ఈ రోజుల్లో. అక్క సేవ చేసేస్తానక్క, వాడబడలక్క, మంచిదే చెల్లమ్మ, కానీ దేవుడు చేసే క్రమశిక్షణ అంతా, ఆ కోర్స్ అంతా కంప్లీట్ చేయాలి నువ్వు. మధ్యలో స్కూల్ నుండి కాలేజ్ నుండి నువ్వు తప్పించుకుంటానంటే చూడండి, కొంతమంది హాస్టల్లో చేరుతారు, అక్కడ స్ట్రిక్ట్ రూల్స్ వల్ల వాచ్మెన్ నిద్రపోతున్నప్పుడు ఎవరు చూడనప్పుడు గోడలు దూకేసి ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే అమ్మో అంత క్రమశిక్షణ అయితే మా వల్ల. తండ్రి యొక్క శిక్షణమును మనము తృణీకరించడానికి వీలు లేదు. క్రమశిక్షణ. ఈ ఒలీవ చెట్లు బాగా ఫలించాలంటే, ఒలీవ ఫలాలు ఎక్కువగా రావాలంటే ఖచ్చితంగా దాన్ని ఆ తోటమాలి ఖచ్చితంగా క్రమపరుస్తాడు, కట్ చేస్తాడు, అప్పుడే ఆ చెట్టు చక్కగా ఫలిస్తుంది.